ఇక అధికార పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు కోటమరెడ్డి సేదరెడ్డికి కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయా ఈ సమస్యలని కోటమరెడ్డి సేదరెడ్డికి కొత్తగా ఇప్పుడే గుర్తుకొచ్చాయి ఈ సమస్యలని చెప్పని చెప్తూ ఉన్నారు అయ్యా నా గురించి మాట్లాడే అధికార పార్టీ ముఖ్య నాయకులారా కొత్తగా గుర్తుకు రాలేదయ్యా ఒక్కసారి కావాలంటే మీకు కూడా ఆ కాపీలు పంపిస్తా చూడండి 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కాకముందే తొలి సంతకం అక్కడి తాగల రెండో సంతకం ఏదైతే 3వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అక్కడ తాగల 3వ సంతకం 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం మరి ఇప్పుడు దాకా అతిగితి లేదు 150 అంకణాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి వేరే డిపార్ట్మెంట్ కి కేటాయించిన స్థలాన్ని క్యాన్సిల్ చేయించి క్రిస్టియన్ సోదరులను తీసుకెళ్లి అక్కడ శిలాఫలకాలు కూడా వేశాం ఈ విధంగా 150 అంకణాల స్థలాన్ని కేటాయించామని కానీ నిర్మాణం కోసం ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పూర్తిగా మీరే బాధ్యత తీసుకోవాలనుకుంటున్నా ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో 4 సంవత్సరాల్లో 3 సార్లు మీరు సంతకాలు చేశారు మీ సహస్థాలతో మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు లేఖలు వచ్చాయి అయినా కూడా అడుగు ముందుకు పడలా ఇది ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం గౌరవమో ఆలోచించాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధికార పార్టీ నేతలారా నా మాటల్ని విమర్శలుగా తీసుకోవద్దు నా మాటల్ని సానుకూలంగా తీసుకోండి ఈ మధ్య అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్తూ ఉన్నారు పోరాటాలు చేస్తే పరిష్కారం కావు మేము ఉన్నాం మేము చేసేస్తాం అని అయ్యా పోరాటాలు చేస్తే సమస్యల పరిష్కారం కావు మేము ఉన్నాం మేము చేసేస్తాం అని చెప్తున్నారే వారందరికో మాట చెప్తున్నా 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రుల చుట్టూ తిరిగా ఆనాడు నేను పోరాటాలు చేయటం అధికార పార్టీ ఎమ్మెల్యేగా న్యాయం కాదు ధర్మం కాదు పద్ధతి కాదు మరి అడుగు ముందుకు పడలా ఈరోజు అధికార పార్టీకి దూరంగా జరిగినా నాకు సంబంధం లేదు అధికారంలో నేను లేనని చెప్పని వాళ్ళని ఎత్తిరేయటం నాకు ఇష్టం లేక ప్రజల పక్షాన ఈ పోరాటాలు సిద్ధమయ్యా అయితే ఎవరైనా అధికార పార్టీ ముఖ్య నాయకులు జిల్లా మంత్రులో ఇన్ఛార్జీలో బాధ్యత తీసుకుని ఎవరూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం 6 కోట్ల నిధులు మేము విడుదల చేస్తాం 15 రోజుల్లో విడుదల చేస్తాం నెలలో చేస్తాం 2 నెలల్లో చేస్తాం 3 నెలల్లో చేస్తాం మీ ఇష్టం 15 రోజుల నెల 2 నెలల 3 నెలల ఒక్క ప్రకటన జిల్లా మంత్రుల్లో ఇన్ఛార్జీల్లో అధికారికంగా చెప్పమని చెప్పండి పోరాటాన్ని కూడా మేము చేయం వాళ్ళు చేస్తారు మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం